అన్నా క్యాంటీన్లపై ఇవాళ సాయంత్రం 4 గంటలకి సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. మంత్రి నారాయణ, అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ భేటీలో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఏపీ వ్యాప్తంగా తిరిగి అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తేనుంది ప్రభుత్వం. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ నిర్వహించే యోచనలో ఉంది ప్రభుత్వము. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. తొలి రోజు ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్. అనంతరం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటారు. ఈ నెల 22న కేబినెట్ తొలి భేటీ జరిగే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు భద్రత పెంచారు. వై ప్లస్ ఎస్కార్ట్తో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ కేటాయించారు. పవన్ రక్షణ శ్రేణిలో మెరికల్ లాంటి సైనికులున్నారు. ఇక రేపు సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు పవన్ కళ్యాణ్. ఇవాళ 2వ బ్లాక్లోని తన ఛాంబర్ని పరిశీలిస్తారు. మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో వస్తోన్న పవన్కు భారీ మానవహారంతో ఘన స్వాగతం పలకనున్నారు అమరావతి రైతులు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా మళ్లీ రచ్చ రేగుతోంది. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ జగన్ చేసిన ట్వీట్ సంచలనం రేపింది. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలో కూడా పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని జగన్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్లో కూడా ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లు వాడితే బెటర్ అన్నారు జగన్. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. బ్యాలెట్ పేపర్ పెట్టాలని జగన్ చేసిన ట్వీట్పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఏపీ ఈలన్ మస్క్ లాగా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గెలిస్తే తన గొప్పని చెప్పే జగన్ ఓడిపోతే మాత్రం ఈవీఎంల తప్పు అన్నట్టుగా మాట్లాడారని కౌంటర్ వేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడారో జగన్ గుర్తు చేసుకోవాలన్నారు సోమిరెడ్డి. జగన్కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు బుద్దా వెంకన్న. పులివిందుల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికకు సిద్ధమని సవాల్ చేశారు ఆయన. మొన్నొచ్చిన మెజారిటీ కూడా జగన్కు రాదన్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు వస్తే అది జగన్ విజయమా? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. ఈవీఎంలపై జగన్ ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు బ్రజవాడ ఎంపీ కేసీనేని చిన్ని. గతంలో ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని జగన్ అన్నారని, ఇప్పుడు ఓడారు కాబట్టి ఈవీఎంలపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. బ్యాలెట్ పేపర్ కావాలని జగన్ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలను అర్థం చేసుకోకపోతే వైసీపీకి ఏమీ మిగలదన్నారు. వైజాగ్ ప్యాలెస్ కోసం జగన్ దుర్వినియోగం చేసిన సొమ్మును చంద్రబాబు కక్కిస్తారన్నారు కేసీనేని చిన్ని. ఈవీఎంల ద్వారా గెలిచినోళ్లు ఆహా ఓహో అంటుంటే ఓడినోళ్లు మాత్రం మాయలో పడుతున్నారన్నారు బీజేపీ నేత లక్ష్మీపతిరాజా. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు రెండు ఒకే విధంగా తీసుకుంటేనే భవితవ్యం అన్నారు. ఓటమికి ఆత్మవిమర్శ పరిశీలన అవసరం తప్ప అసత్యాలతో ఒరిగేదేహీ లేదన్నారు బీజేపీ నేత. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను ఢిల్లీలో కలిశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. సోనియా ఇంటికి వెళ్లిన షర్మిల ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకునే నిర్ణయాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పునర్వైభవం సంపాదించడమే కాకుండా ఒక బలీయమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, 2 పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ ఏం చేయబోతుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి సమీక్ష జరపనున్నారు. విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణను తప్పుపడుతూ కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ చెప్పిన అంశాలపై నిపుణులతో చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. డోన్ ఆర్టీసీ డిపోలో విజయవాడ తిరుపతిలోకి వెళ్లే సూపర్ లగ్జరీ సర్వీసులను ప్రారంభించారు కోట్ల. డోన్ డిపో నుంచి పాత బస్టాండ్ వరకు టీడీపీ శ్రేణులతో కలిసి ప్రయాణించారు కోట్ల. కమాండ్ కంట్రోల్ అధికారులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణానికి చేరుకుంటారు రేవంత్. స్కిల్ డెవలప్మెంట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం సచివాలయంలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. రేపు కరీంనగర్లో పర్యటిస్తారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి పర్యటిస్తున్నారు సంజయ్. ముందుగా పలు ఆలయాల్లో బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత కార్యకర్తలతో మాట్లాడనున్నారు. తీహార్ జైల్లో కవితను కలిశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. ములాఖాతులో కవితతో మాట్లాడారు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సరైన ఆధారాలు లేకుండా కవితను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలన్నారు. బీఆర్ఎస్ సర్కార్ కమిషన్ల కోసం కక్కుర్తిపడి విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిందన్నారు జీవన్ రెడ్డి.
మేడ్చల్ జిల్లా డబిల్పుర గ్రామంలో గుర్తు తెలియని దుండగులు సీతారాములు లక్ష్మణ విగ్రహాలను ధ్వంసం చేశారు. హనుమాన్ గుట్టపై ఉన్న ఉత్సవ మూర్తులను విరగొట్టారు. విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నందికొట్కూరులో వాలంటీర్ల పోస్టుల కోసం డబ్బులు వసూలు చేస్తూ టీడీపీకి చెడ్డ పేరు తెస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే తోలు తీస్తా అన్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి చంద్రబాబుకు చెడ్డ పేరు తెస్తే ఊరుకునేది లేదన్నారు బైరెడ్డి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు భూపతిరాజు శ్రీనివాస వర్మ. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఆయన. తన ఛాంబర్లో సతీ సమేతంగా పూజలు చేశారు శ్రీనివాస వర్మ. ఈ సందర్భంగా వర్మకు అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల వద్దకు చెక్కులు చేరాయి. గత ఏడాది పెండింగ్లో ఉన్న చెక్కులను డిస్పోజ్ చేసింది ప్రభుత్వం. దాదాపు 60,000 చెక్కులు పెండింగ్లో పెట్టారు. మరోవైపు అప్లికేషన్ గడువును 6 నెలల నుంచి 7 నెలలకి పెంచాలనే ప్రతిపాదనకు ఓకే చెప్పారు సీఎం రేవంత్. చెక్కులు దుర్వినియోగం కాకుండా వాటిపై లబ్ధిదారుడితో పాటు అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది. 7 ముంపు మండలాలు ఏపీలోకి తేవడం వల్లే పోలవరం ప్రాజెక్టు సాధ్యమైందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. టీడీపీ కాలంలో 72% ప్రాజెక్టు పూర్తి చేయగా జగన్ పాలనలో పనులు ఆగిపోయి విధ్వంసానికి గురైందన్నారు. ప్రస్తుతం డయాఫ్రామ్ వాల్ 4 చోట్ల దెబ్బతిని రిపేర్లకు 467 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి చెప్పారు. పోలవరం పూర్తవ్వాలంటే మరో 5 ఏళ్లు పట్టే పరిస్థితికి జగన్ తీసుకొచ్చారన్నారు రామానాయుడు. ఏపీలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కరవు ప్రభావిత జిల్లాలకు వెళుతోంది చౌహాన్ బృందం. ఈ నెల 21 వరకు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన ఉంటుంది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులతో మాట్లాడుతోంది కేంద్ర బృందం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఎన్నికల్లో ఎర్రపతినేని శ్రీనివాసరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని కాసు మహేష్ రెడ్డి సవాల్ విసిరారు. కాసు ఓడిపోవడంతో రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారని ఫ్లెక్సీల ద్వారా ప్రశ్నించారు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ. మాజీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. రాష్ట్రాన్ని బాగు చేస్తాడని నమ్మి ప్రజలు జగన్ను గెలిపిస్తే ఏపీని భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాష్ట్రానికి చంద్రబాబుతోనే న్యాయం జరుగుతుందన్నారు. మార్కాపురాన్ని జిల్లాగా చేయడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలంటూ బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. డిఎంఈ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మాట్లాడుతూ 6 బొగ్గు బ్లాకులను వేలం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో కొలువైన శ్రీ బాలాజీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నెల పండుగగా జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆరంగర్ చౌరస్తా వద్ద పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతి వేగంగా దూసుకొచ్చి స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖిద్మత్ ఫౌండేషన్ మోసం వెలుగులోకి వచ్చింది. బక్రీద్ సందర్భంగా మాంసం అందిస్తామని ఒక్కొక్కరి నుంచి 2,800 రూపాయలు తీసుకుని పండుగ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. సుమారు 400 మంది ఇలాగే డబ్బులు కట్టి మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు పరిసరాల్లోని వెలుగొండ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. నిన్న కదిరి నాయుడుపల్లి వద్ద ముంబై జాతీయ రహదారిపై పులి సంచరిస్తోందన్న సమాచారంతో గాలింపు చేపట్టారు అటవీ శాఖ అధికారులు. భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరాలయ దర్శన వేళల్లో నేటి నుంచి మార్పులు చేశారు. వేసవిలో ఎండల తీవ్రతకు దర్శన సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు కుదించారు అధికారులు. ఇవాటి నుంచి గతంలో మాదిరిగా మధ్యాహ్నం 1 గంటన్నరకు దర్శనం కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న మార్కెట్లో 80 రూపాయలకు చేరింది కిలో టమాటా ధర. ఇవాళ కూడా అదే ధర కొనసాగుతోంది. వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి తగ్గడంతో టమాటా ధరకు రెక్కలొచ్చాయి. లోక్సభ స్పీకర్ పదవిపై ఎన్డీఏ నేతలు కసరత్తు చేస్తున్నారు. సాయంత్రం రాజ్నాథ్ నివాసంలో కీలక భేటీ నిర్వహించి స్పీకర్, డెప్యూటీ స్పీకర్ పదవులపై చర్చిస్తారు. ఈ భేటీకి నడ్డా, అశ్విని వైష్ణవ్, గిరిరాజ్ సింగ్తో పాటు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్, లలన్ సింగ్ హాజరవుతారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 24న మొదలవుతున్న నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది.
మరి కాసేపట్లో వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. వారణాసిలో ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేస్తారు. ఈ సందర్భంగా మోదీ పాల్గొనే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భువనేశ్వర్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి చేరుకున్నారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ. సభా ప్రాంగణానికి ముందు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. బంగాల్లోని సౌత్ 24 పరగణాస్లోని పర్యటించి బాధితులను పరామర్శించారు బీజేపీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు. జ్యేష్ఠ మాసం చివరి మంగళవారం సందర్భంగా అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయోధ్యలో వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. అసోంలో కురుస్తున్న భారీ వర్షాలతోటి నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. గువాహటీలోని బ్రహ్మపుత్ర నదిలో నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో నదిలో వంతెన నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. బ్రహ్మపుత్ర నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. దిగుబడి తగ్గడంతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో టమాటా ధరలకు రెక్కలుచాయి. ముంబైలోని కూరగాయల మార్కెట్లో నిన్నటి వరకు 40 రూపాయలు పలిగిన కిలో టమాటా ధర ఇవాళ 70 రూపాయలకు చేరుకుంది. దీంతో కొనేవారు లేరని వ్యాపారులు వాపోతున్నారు. కర్నూలులో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. కర్నూలు రైతు బజార్లో కిలో ఉల్లి 34 నుంచి 40 రూపాయల ధర పలుకుతోంది. కిలో టమాటా 66 రూపాయలకు చేరింది. కిలో పచ్చిమిర్చి 70 నుంచి 84 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఆన్ సీజన్ కావడంతో మహారాష్ట్ర నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు. జమ్మూలోని అమర్నాథ్ బేస్ క్యాంపు వద్ద స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. అమర్నాథ్ యాత్రికుల కోసం భద్రతను కట్టుదిట్టం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో జేడీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పెరిగిన ధరలతో సామాన్యులకు సైకిళ్లు గుర్రపు బొళ్లే గతి అంటూ నిరసన తెలిపారు. యూపీలో నిస్ 104 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ స్కోర్ని ఛేదించలేకపోయింది ఆఫ్ఘన్ జట్టు. 114 పరుగులకే చాప చుట్టేసింది.